హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా అకాల వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో ఈ రోజు రాత్రికి వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త గంటకి 12 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తుంది. రానున్నటువంటి 24 గంటల్లో విశాఖ వద్ద తీరాన్ని దాటనున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజు రాత్రికి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తాయి. రేపు తెల్లవారుజామునికి వర్షాలు భారీగా ఉంటాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక రాయలసీమ వ్యాప్తంగా ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాల మీద అత్యధికంగా ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. పలు చోట్ల భారీ పిడుగులు పడే అవకాశాలు కూడా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కర్నూలు, కడప, అనంతపురం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, తిరుపతి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఆ తర్వాత తెలంగాణలో భిన్నంగానే ఉందండి వాతావరణం. ప్రస్తుతానికి ఉష్ణోగ్రతలైతే 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. తెలంగాణలో తక్కువ వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ, వరంగల్ అర్బన్ ప్రాంతాలు, కరీంనగర్ నగర ప్రాంతాలలో మాత్రమే చిరుజల్లులు కురుస్తాయి. ఈ వర్షాలు కోస్తా తీర ప్రాంతం నుంచి తెలంగాణకే విస్తరించున్నాయి. మినహాయిస్తే అన్ని చోట్ల కూడా పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.